అందరికి నమస్కారం. రేపు ప్రసాద్ చిగ్ల సిటీ సౌండ్ ఓకేనండి. ఈ వీడియో రైతు భరోసా మీద మాట్లాడుతున్న వీడియోలో మన ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మాట అన్నారు, నా కోటి పైన పథకాలు ఇవ్వండి అని చెప్పేసి. దాని గురించి మాట్లాడతాను. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ప్రస్తుతానికి మనకు ముఖ్యమంత్రి, ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు వెళ్ళిపోయారండి, కాలగర్భంలో కలిసిపోయారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేది అలా ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు, ముఖ్యమంత్రులు వస్తుంటారు పోతుంటారు, అది చావు అనేది అందరికి ఉండేదే, చనిపోతుంటారు, పదవులు ఉండి కూడా చనిపోతుంటారు కొంతమంది. ఇది కాలాన్ని మనం ఆపలేము, కాలగమనాన్ని మనం ఆపలేము. ఈయన ఒక ముఖ్యమంత్రి, 5 ఏళ్ళకి ప్రజలు ఎన్నుకున్నారు, ఆయన పరిపాలన బాగుండి ప్రజలకు బాగా మేలు చేశాడు, బాగా పరిపాలించాడని ప్రజలు భావిస్తే ఇంకో 5 ఏళ్ళు ఎన్నుకుంటారు, అది ప్రజా నిర్ణయం. అది ప్రస్తుతానికి 5 ఏళ్ళకి ఆయనకి ప్రజలు అధికారాన్ని ఇచ్చారు. అధికారంతో పాటు ఆయనకి మనం జీతం ఇస్తున్నాం, సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నాం, కార్లు ఇస్తున్నాము, ఆయనకి సంబంధించిన ఇంటికి సంబంధించి కోట్ల రూపాయలతో మరమ్మతులు చేయించుకున్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్ కట్టుకోకుండా అది కూడా మనమే, కోట్ల రూపాయలు మనమే ఇచ్చాం మరమ్మతులకి. ఇంటికి బాత్రూములు కూడా మనమే మన డబ్బులతో కట్టించుకున్నారు, ఇంటి కిటికీలు కూడా మన డబ్బులతో కట్టించుకున్నారు, ఆయన హెలిప్యాడ్ మన డబ్బులు తెప్పించుకున్నారు, ఈ రోజు కూర్చుని తినే తిండి మన డబ్బే, అది ఆయన తాగే కాఫీ మన డబ్బే, అవి వీసి వీసే ఎక్కడికి వెళ్ళిన ఫ్లైట్ టికెట్లు మనయ్యే, ప్రత్యేక విమానాలు మనయ్యే, మోడీ గారిని కలిసినప్పుడు సేవా కప్పుతారా సేవా డబ్బులు మనయ్యే, బొకే డబ్బులు మనయ్యే, ఆయన ఒంటి మీద బట్టలు తప్ప ఈ రోజునాడు ఆయన బతికే బతుకంత కూడా మనదే. ఆయననే కాదు, గతంలో చంద్రబాబు నాయుడు గారు అంతే, రాజశేఖర రెడ్డి గారు అంతే, కిరణ్ కుమార్ రెడ్డి గారు అంతే, రేపు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారైనా సరే మన డబ్బులతోనే బతుకుతారు. అన్నీ మనమే ఇస్తాం, మనమే ఇస్తాం, ఈయనకి ప్రత్యేకమని కాదు, అందరికి మనమే ఇస్తాం. అంటే మన డబ్బులతో మనం, మన డబ్బులు ఎదురిచ్చి వాళ్ళకి, వాళ్ళకి ఇచ్చి ఓ పదవి ఇచ్చి డబ్బులు కూడా ఇచ్చి మనం అయ్యా 5 ఏళ్ల పాటు మాకు మమ్మల్ని పరిపాలించమని చెప్పేసి మనం ఇస్తున్నాం. ఇచ్చినప్పుడు అటువంటి స్థానంలో ఉన్న వ్యక్తులు కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా పరిపాలించాలి. ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు పార్టీలు ప్రస్తావన రాకూడదు, నీ పార్టీ నా పార్టీ, నా పార్టీకి ఓటేసావా ఓటే లేదా, ఇవన్నీ రాకూడదు. ముఖ్యమంత్రి అన్న తర్వాత రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రే. పార్టీ అనేది ఎన్నికల్లో గెలవడం వరకు మాత్రమే పార్టీ, గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రజలకి రిప్రజెంట్ చేస్తారు, ప్రజలకి సంబంధించిన వ్యక్తి ఆయన, ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రే. వైసీపీ పార్టీకి ఓటేసిన వాళ్ళకి ముఖ్యమంత్రి కాదాయన, జనసేనకి వేసిన వాళ్ళకి, టీడీపీకి వేసిన వాళ్ళకి, బీజేపీకి వేసిన వాళ్ళకి, కాంగ్రెస్కి వేసిన వాళ్ళకి, కమ్యూనిస్టులు, ఇండిపెండెంట్లు, నోటా కూడా ఆఖరికి నోటాకి వేసిన వ్యక్తికి కూడా ఆయన ముఖ్యమంత్రి అవుతారు. వాళ్ళకి ఇష్టమున్నా లేకపోయినా, వాళ్ళు ఓటేసినా ఓటేయకపోయినా, మెజారిటీ ప్రజా ఆమోదం రాజ్యాంగం ప్రకారం మెజారిటీ ప్రజా ఆమోదం ఏ పార్టీకి అయితే, ఏ వ్యక్తులకైతే వస్తుందో, ఎవరికైతే అసెంబ్లీలో మెజారిటీ సీట్లు ఉంటాయో ఆ వ్యక్తులే ముఖ్యమంత్రి అవుతారు, ఆ వ్యక్తులు ఎన్నుకున్న వ్యక్తులు ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి మన రాజ్యాంగం ఉంది కాబట్టి నోటాకేసిన వ్యక్తి కూడా ఆఖరికి ఆయన ఆమోదించాల్సిందే, ఏ మార్గం లేదు. ముఖ్యమంత్రి గారు మా పార్టీకి వేసిన వాళ్ళకి కాకుండా అందరికి ఇచ్చేయండి, అందరిని సమానంగా చూడండి, అందరికి సమానంగా చూడండి, మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, అది రాజ్యాంగ బద్ధం. అది ఒకవేళ మీకు అటువంటి ఆలోచన ఏమైనా ఉంటే, మా పార్టీ మీ పార్టీ అనే భేదం ఏమైనా ఉంటే, మీకేమన్నా మా పార్టీకి వేసిన వాళ్ళు వేయని వాళ్ళని భేదం ఉంటే ఒక కార్డు ఇష్యూ చేయండి సార్, ఒక గుర్తింపు కార్డు ఇవ్వండి, ఇతను వైసీపీకి ఓటేలేదని గుర్తింపు కార్డు ఇవ్వండి, ఆ గుర్తింపు కార్డు తీసుకెళ్ళి ఎక్కడ పెట్రోల్ కొట్టించుకున్నా మేము జిఎస్టీ కట్టాం, ఇది వ్యాట్ కట్టాం, పెట్రోల్ మీద వ్యాట్ కట్టాం, ఎక్కడన్నా టీవీ మొబైల్ కొన్నా టీవీలు కొన్నా ఏం కొన్నా జిఎస్టీలు ఉన్నాయి కదా, జిఎస్టీలు కట్టాం, పెట్రోల్ హోటల్లో తిన్నా జిఎస్టీ కట్టాం, అలాగే ఉప్పులు పప్పుల మీద కూడా ఏమైనా స్థానిక పన్నులు కట్టాం, ఒక కార్డు ఇష్యూ చేయండి సార్, ఒక కార్డు ఇష్యూ చేసి మీ పార్టీకి ఓటైన వాళ్ళ దగ్గర ఒక్క అనా పైసా పన్ను కూడా తీసుకోవద్దు. అలాగే కేంద్రానికి కూడా చెప్పండి, మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో మీ పార్టీకి ఓటైన వాళ్ళు వాళ్ళ దగ్గర ఆదాయ పన్ను కూడా తీసుకోమాకండి. మీ పార్టీకి ఓటు వచ్చిన వాళ్ళ దగ్గర పన్నులు వసూలు చేసుకుని వాళ్ళ ద్వారా ప్రభుత్వం నడుపుకుంటూ వాళ్ళకే పథకాలు ఇచ్చుకోండి, లేదా జాలి ఎక్కువైపోతే మీకు మిగతా వాళ్ళు కూడా పథకాలు ఇచ్చుకోండి సార్, అప్పుడు మీ పార్టీ డబ్బుల ద్వారా మిగతా వాళ్ళు పథకాలు ఇచ్చి అదిగో చూడండి నా పార్టీకి ఓటు అయిపోయినా నాకు ఓటు అయిపోయినా నేను పథకం ఇస్తానని చెప్పుకోండి సార్. అంతా మా ఊరిలో పసుపు, ఊరిలో కుంకుమ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏం లేదు, రేపు పవన్ కళ్యాణ్ గారితో ఉండదు, చంద్రబాబు నాయుడు ఉండదు, ఎవరైనా ఆ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తులు మాత్రమే తాత్కాలికంగా, అదేమి వాళ్ళు ఫివికాల వాసిన పర్మనెంట్ కూర్చోరు, కూర్చోడానికి రాజ్యాంగం కూడా ఒప్పుకోదు, ఇప్పటికూడా ప్రజా ఆమోదానికి వెళ్ళాలి, ప్రజలు మళ్ళీ గెలిపించాలి, ప్రజా నిర్ణయాన్ని ఆమోదించాలి. అక్కడ ఇంతకుముందు చూసాం మనం చంద్రబాబు నాయుడు పెట్టాగే నేనేసిన ఓటు మీద తిరుగుతున్నారు,
ఆయన చెప్పడం నేను ఓట్ల చేసిన ఓట్ల మీద తిరుగుతున్నారంట. ఏ ఆయన చంద్రబాబు నాయుడు ఏమన్నా ఇంట్లో సొమ్ము తీసుకొచ్చేసి ఇచ్చాడు ఆయన ఏమన్నా? ఎవరి సొమ్ము అది? మన సొమ్ము అది? 160,000 కోట్లు అప్పులు చేసి మహానుభావుడు వెళ్ళిపోయాడు కదా. ఈయనొచ్చి తగుదునమ్మా అంటే ఈయన వచ్చి ఇదిగా 1 సంవత్సరం కూడా కాల 70,000 కోట్లు అప్పు చేశాడు. అప్పు ఎవడు కడతాడు? చంద్రబాబు నాయుడు కడతాడా? ఆయన కొడుకు కడతాడా? దేవాంశ ఆయన మనవడు దేవాంశ కడతాడా? ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు కడతారా? వాళ్ళ పిల్లలు కడతారా? మన వాళ్ళు కడతారా? ఎవడు కడతాడు? మనం కట్టాలి, మన మనవాళ్ళు కట్టాలి, మన బిడ్డలు కట్టాలి, మనమే కట్టేది. ఈరోజు ఎంత చీపు, 90 రూపాయలకి 100 రూపాయల మధ్య దొరికే చీపు కోట ఈరోజు 250 అయిందంట. అలాగే 100 రూపాయల మధ్య 150 రూపాయలతో దొరికే మామూలుగా కొద్దిగా నూనె బ్రాండ్స్ 300-400 వెళ్ళిపోయిందంట. ఎందుకు వెళ్ళింది అక్కడ? ఎందుకు వెళ్ళింది మద్యం? ఈటికే వెళ్ళింది. వాళ్ళు విచ్చలవిడిగా అప్పులు చేసేసారు, అన్నిటిపై పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. కరెంట్ బిల్లు ఎందుకు వచ్చినాయి? వస్తాయి, ఇంకా వస్తాయి, బాగా వస్తాయి. ఎందుకు వస్తాయి? ఈటికే వస్తాయి. అప్పులు చేసుకుంటూ వెళ్ళిపోయారు. వాటి వడ్డీలు కట్టాలి, మళ్ళీ పథకాలు పెట్టాలి, ఈ పథకాలు కొత్త అప్పులు, మళ్ళీ పాత అప్పులు, కొత్త అప్పులు, వడ్డీలు, మేము చక్క వడ్డీలు ఎక్కడి నుంచి తీసుకొస్తారండి? మన డబ్బులు అండి అవన్నీ కూడా, మన డబ్బులు అవన్నీ కూడా. ప్రజలు కూడా విజ్ఞత ఆలోచించాలి. ప్రజలు కూడా ఎవరో వచ్చి ఇదిగో ఇచ్చేతానంటే ఎక్కడిని తీసుకొచ్చి ఇస్తాడు, ఎలా ఇస్తాడు, ఏ దానికి ఆధారం ఏంటి, సోర్స్ ఏంటి? ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇది ప్రభుత్వం ఒక ఇల్లు అండి. ఒక ఇంట్లో ఒక 10 మంది, ఒక 4 కుటుంబ సభ్యులు అనుకున్నాం పోనీ, 4 కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు మనం ఇల్లు నడుపుకుంటాం. ఇక్కడ 5 కోట్ల మంది ఉన్నాం అంతే. 5 కోట్ల మంది ఉన్నాము. మన ఇల్లు లాంటిది కాదు, పెద్ద ఇల్లు మంది, కోట్ల మంది ఉన్న ఒక ఇల్లు లాంటిది. ఆ ఇంటికి వచ్చే ఆదాయం ఎంత? ఆ ఇంట్లో ఖర్చులు ఎంత ఉంటాయి? ఆ ఖర్చుల ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? అప్పుల పరిస్థితి ఏంటి? ఎలా తీర్చాలి? ఆస్తులు ఎంత? ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసుకోవాలి. రాష్ట్రానికి సంబంధించి మన దురదృష్టం కాదు, దౌర్భాగ్యం కూడా, చదువుకున్న వాళ్ళు కూడా ఈరోజు నాడు కనీస ఆలోచన శక్తి లేకుండా ఒక రకమైన బానిసత్వం బతుకుతున్నారండి. నీ భావాలు ఒకటి బానిసత్వం చేయక్కర్లేదు, నువ్వు ఒకటి బానిసత్వం చేయక్కర్లేదు. సెల్ఫ్ ఇండిపెండెంట్. నువ్వు నిన్నెవడు పోషించట్లేదు. నన్ను కూడా పవన్ కళ్యాణ్ పోషిస్తున్నాడా? జగన్మోహన్ రెడ్డి పోషిస్తున్నాడా? చంద్రబాబు పోషిస్తాడా? మోడీ పోషిస్తాడా? నన్ను సెల్ఫ్ ఇండిపెండెంట్. మా తల్లిదండ్రులు పోషించారు కన్న తర్వాత, కన్నందుకు వాళ్ళ బాధ్యతగా వాళ్ళు పోషించారు, చదివించారు. అవే నీ బతుకు నువ్వు బతకవేనా వదిలేశారు. అంతవరకే వాళ్ళ బాధ్యత వాళ్ళు తీసుకున్నారు, వదిలేశారు. సెల్ఫ్ ఇండిపెండెంట్. నన్ను ఎవడు పోషిస్తలేదు. నన్ను ఎవడు పోషించినప్పుడు నా భావాలను కూడా బానిసత్వం చేయక్కర్లేదు. చేయాల్సిన పని లేదు. చదువుకున్న వాళ్ళు కూడా కొద్దిగా విజ్ఞత ఆలోచించండి. ఇది దేనికి సంబంధించిన సరే, ఇది మనది, మన రాష్ట్రం. ఇది మన రాష్ట్రం. ఇప్పుడు బయటికి వెళ్తే ఏం చెప్పుకుంటాం? నేను ఎక్కడ నేను చెప్పుకుంటాను? ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకుంటా. ఎందుకు చెప్పు? నా రాష్ట్రం కాబట్టి చెప్పుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ మీదే స్టేట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్. అంటే మనకంటూ ఒక గుర్తింపు ఉంది, మనకంటూ ఒక ఐడెంటిటీ ఉంది, మనకంటూ ఒక స్థానం ఉంది, మనకంటూ ఒక ప్రాంతం ఉంది, అక్కడ మనకంటూ ఒక పుట్టిన ఊరు ఉంది మనకి. దాని గురించి మనం ఆలోచన చేసుకోకుండా ఎవడ పోతే ఏంటలే, నేను జగన్ భజన చేసుకుంటా, ఏం చెప్పినా జగన్ కరెక్ట్ అనే ధోరణి మీద చంద్రబాబు నాయుడు గారు, అవసరం పవన్ కళ్యాణ్ గారు కూడా, ఈ నాయకులు చెప్పింది ఏదైతే కరెక్ట్ అనే ధోరణిలో ఉన్నారో అది మాత్రం మంచిది కాదు. చదువుకున్న వాళ్ళు ముఖ్యంగా ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇక రుణమాఫీ అండి, పెద్దదైపోతుంది. ఈ రైతు భరోసా వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు 12,500 మే నెలెత్తని చెప్పారు మహానుభావుడు. ఇప్పుడు ఎంత వేసాడండి? 2,000 వేసారు. 2,000 వేసారు. 12,500 నుంచి 7,500 కుదించారు. 5,000 కట్ చేసారు. ఇప్పుడు 2,000 వేసారు. అటు కేంద్ర ప్రభుత్వం 3 విడతలుగా 2,2,2 గాడికి మొత్తం 6,000 వేస్తుంది. ఈయన ఏం చేశాడు? ఆ కేంద్ర ప్రభుత్వం ఏగా నేను వేస్తున్నాడు. ఇంకో ఎంత మోసం అండి ఇది. కేంద్ర ప్రభుత్వం నీకేం సంబంధం? కేంద్ర ప్రభుత్వం 2,000 పడగానే 2,000 వేస్తున్నాడు. అంటే ప్రజలు మోసం చేయడం అనమాట. నువ్వు ఇస్తానన్న దాన్ని కేంద్రంతో లింకు పెట్టి ఈరోజు నాడు ప్రజలు మోసం చేస్తున్నావు. ఇది నిండా మోసగారిదా జగనప్ప? ఇది నిండా మోసగారిదా? నేను నిండా మోసగారి. ఇంత మోసం ఎలా చేయగలుగుతున్నావు? ప్రజలు చెప్పు, తప్పేం లేదు. ఎన్నికల్లో నేను హామీ ఇచ్చా 12,500, బడ్జెట్ లేదు, నా వల్ల కాదు, 7,500 ఇస్తాను, అది కూడా 3 విడతలకు ఇస్తాను చెప్పి ప్రజలకు చెప్పే బహిరంగంగా. సిగ్గుపడతావు ఎందుకు? సిగ్గు కాదు, ఒక మోసం. ఇది దొంగతనం అవుతుంది. నువ్వు హామీ ఇచ్చి తప్పినప్పుడు చెప్పు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? ఒకవేళ హామీ ఇచ్చి తప్పితే ప్రజలకు సమాధానం చెప్పాలి, ప్రజలకు చెప్పాలని చెప్పారు. ఆయన చెప్పారు, రేపు పొద్దున నేను సీఎం అయిన తర్వాత ఇచ్చిన హామీ అమలు చేయలేకపోతే బహిరంగంగా ప్రజలు చెప్తా, నేను ఈ హామీ ఇచ్చాను అమలు చేయలేకపోయాను, నన్ను క్షమించండి చెప్పేసి ప్రజలు చెప్తా అన్నారు. ప్రజల ముందుకెళ్ళి చెప్పు, 12,500 నేను హామీ ఇచ్చాను, 7,500 ఇస్తానని మిమ్మల్ని మాట తప్పాను, 5 కూడా 3 విడతలుగా వేస్తున్నాను, కేంద్రంతో పాటు వేస్తున్నాను అని ప్రజలు చెప్పుకో, తప్పేం లేదు. అమలు సాధ్యం కానప్పుడు, అమలు చేయలేనప్పుడు నిజాయితీగా ఒప్పుకోలేవా? ప్రజలు మోసం చేస్తావా? నీ విఘ్నత ఇంకది, నీ విఘ్నత. అదేమంటే మాట తప్పం, ఏంటంటే మడమ తెప్పం.
ఏం ముడి చూపించావు ప్రజలకి, ముడి చూపిస్తున్నావు, ప్రతి పథకంలో కూడా బాగా చూపిస్తున్నావు, ఎట్టెత్త వాడు దాక్కుంటావు, అందులో కటింగ్లు కటింగ్ 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 మళ్ళీ. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు పెట్టాగే, మా పార్టీ మాకు ఓటు వేసారు, మాకు ఓటే లేదు. అసలు ఓటుని ఎందుకు వస్తుంది ముఖ్యమంత్రులు చెప్పండి అండి, ఓటు ఎందుకు వస్తుంది ముఖ్యమంత్రులకి? సీఎం అయిన తర్వాత అందరికి మీ సీఎం కింద లెక్క. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.